హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. ఇప్పటి వరకు మనము మీన్, మీడియన్, మోడ్ అండ్ జియోమెట్రిక్ మీన్ వీటిలో పర్ఫెక్ట్ అయ్యాం కదా. ఈరోజు హార్మోనిక్ మీన్ చూద్దాం. చాలా ఈజీ. హార్మోనిక్ మీన్ ఎప్పుడు వాడతామంటే కనుక జనరల్గా చాలా నెంబర్స్ ఉండి క్యాలిక్యులేషన్ కష్టం అవుతుంది యావరేజ్ అన్నప్పుడు మనం రెసిప్రోకల్ ప్రకారంగా మనం హార్మోనిక్ మీన్ యూజ్ చేస్తాము. రెసిప్రోకల్ అంటే ఏం లేదంటే రివర్స్ చేయడమే. రివర్స్ చేస్తే దాన్ని మనం రెసిప్రోకల్ అంటాము. హార్మోనిక్ మీన్ అంటే ఏంటి అనేది మీకు ఈరోజు క్లియర్గా తెలుస్తుంది. ఇండివిజువల్ డిస్క్రిట్ సిరీస్ రెండిట్లలో మనం ఈరోజు పర్ఫెక్ట్ అయిపోదాం. ఓకేనా? కొంచెం ఒక 5-10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఏంటి హార్మోనిక్ మీన్ అంటే ఏంటి అంటే కనుక హార్మోనిక్ మీన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ద నెంబర్స్ యావరేజ్డ్. మామూలుగా యావరేజ్ తీసుకుంటాము కదా, దాన్ని రెసిప్రోకల్స్ తీసుకుంటాం, అంటే రివర్స్లో తీసుకుంటాము. ఓకే? సో కాబట్టి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఇండివిజువల్ అబ్జర్వేషన్స్. ఈచ్ ఇండివిజువల్ అబ్జర్వేషన్స్, ఒక్కొక్క అబ్జర్వేషన్ అర్థమెటిక్ మీన్కి రెసిప్రోకల్స్ తీసుకుంటాము. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏం లేదు, మీకు ఫార్ములాతో క్లారిటీ వచ్చేస్తుంది. దాస్ బై డెఫినేషన్ అంటే ఈ డెఫినేషన్ ప్రకారంగా మనకు ఫార్ములాస్ ఎలా ఉంటాయంటే కనుక ఇండివిజువల్ సిరీస్లో హార్మోనిక్ మీన్, హెచ్ఎం అంటే హార్మోనిక్ మీన్, ఇండివిజువల్ సిరీస్లో ఫార్ములా ఏంటంటే నాతో పక్కల్సి చెప్పండి, కొంచెం మీకు అలవాటు అవుతుంది బాగా. దీంట్లో ఫార్ములా ఏంటి ఇండివిజువల్ సిరీస్లో? ఎన్ బై సిగ్మా 1/x. ఇప్పుడు రివర్స్ చేస్తున్నాం, రెసిప్రోకల్ అంటే రివర్స్ చేస్తున్నాం కదా. మనకు మామూలుగా ఫార్ములా ఏంటి అర్థమెటిక్ మీన్లో ఇండివిజువల్ సిరీస్కి? సిగ్మా ఎక్స్ బై ఎన్ కదా, సిగ్మా ఎక్స్ బై ఎన్. ఎన్ కింద ఉండేది కదా, కింద ఉన్నదాన్ని పైకి తీసుకొచ్చాము. అండ్ సిగ్మా ఎక్స్ని ఏమంటున్నాము? సిగ్మా 1/x అంటున్నాము. ఈ హార్మోనిక్ మీన్లు ఎప్పుడైనా ఎవ్రీ ఇండివిజువల్ అబ్జర్వేషన్ని 1/x అంటే 1తో డివైడ్ చేస్తాము ఎక్స్ని. ఓకేనా? సో కాబట్టి ఫార్ములా ఏంటి? ఎన్ బై సిగ్మా 1/x. క్లియరే కదా? అదేవిధంగా డిస్క్రిట్ సిరీస్లో చూడండి. డిస్క్రిట్ సిరీస్లో ఫార్ములా ఏంటంటే ఎన్ బై సిగ్మా ఎఫ్ ఇంటూ 1/x. ఇక్కడ 1/x కదా, ఇక్కడ ఏం చేసాం, ఓన్లీ ఎఫ్ని తగిలించాం అంతే. ఫ్రీక్వెన్సీ ఇంటూ 1/x అంటున్నాం. ఎందుకు ఫ్రీక్వెన్సీ? ఇన్ డిస్క్రిట్ సిరీస్లో ఎప్పుడైనా మనకు ఫ్రీక్వెన్సీ ఇస్తారు, డిస్క్రిట్ కానీ కంటిన్యూస్ సిరీస్లో కానీ. కాబట్టి మనము ఫ్రీక్వెన్సీ ఇంటూ 1/x అంటాము. ఫార్ములా ఏంటి ఇక్కడ ఇండివిజువల్లో? ఎన్ బై సిగ్మా 1/x. ఇక్కడ ఎన్ బై సిగ్మా ఎఫ్ ఇంటూ 1/x. క్లియరే కదా? ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ఒక చిన్న ప్రాబ్లం తీసుకున్నాను. ఇండివిజువల్ సిరీస్లో క్యాలిక్యులేట్ హార్మోనిక్ మీన్. ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు. ఓన్లీ ఎక్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ లేదు అంటే ఇది ఇండివిజువల్ సిరీస్ మనకు తెలుసు. ఓకే? ఇండివిజువల్ సిరీస్లో ఫార్ములా ఏంటి? ఎన్ బై సిగ్మా 1/x. ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. ఎన్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. అంటే ఎన్ 8 అని రాసేసాను నేను. ఇంకా మనకు కావాల్సిందేంటి? ఎన్ తెలుసు, 1/x కావాలి. 1/x మనం క్యాలిక్యులేట్ చేద్దామా? దీని 1/x మనం రెసిప్రోకల్స్ అంటాము. ఇది రెసిప్రోకల్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? 1 డివైడెడ్ బై ఎక్స్ క్యాలిక్యులేటర్ యూజ్ చేద్దాము. 1 డివైడెడ్ బై 1 అంటే 1 వస్తుంది. ఒక 4 ఇది డిజిట్ అంటే పాయింట్ తర్వాత ఒక 4 నెంబర్లు వేసుకుందాము. ఇప్పుడు ఏంటిది? 1 డివైడెడ్ బై 0.5 అంటే ఎవ్రీ ఐటమ్ని మనము 1తో డివైడ్ చేస్తున్నాము. ఓకే? 1 డివైడెడ్ బై 0.5 ఎంత వస్తుంది? 2. అదేవిధంగా 1 డివైడెడ్ బై 10 అంటే 0.1. నెక్స్ట్ 1 డివైడెడ్ బై 45 అంటే 0.0222. అదేవిధంగా 1 డివైడెడ్ బై 175 అంటే 0.0057. నెక్స్ట్ 1 డివైడెడ్ బై 0.01 100. నెక్స్ట్ 1 డివైడెడ్ బై 4 0.25. ఈ పక్కన ఏం లేవు కాబట్టి ఎక్కువ జీరోలు పెట్టుకుంటూ వెళ్తున్నాం. 0.25 వచ్చింది మనకి యాక్చువల్లీ. నెక్స్ట్ 1 డివైడెడ్ బై 11.2
0.0892 టూ అంటే 3 అనుకోవచ్చు. ఈ మొత్తం టోటల్ చేస్తే నేను ఎం ప్లస్ అని మెమరీలో పెట్టేశాను, ఎంఆర్ అనేస్ అంటే మొత్తం టోటల్ వచ్చేస్తుంది. టోటల్ 103.4672 ఇది చేసాం. ఇంకేముంది, ఫార్ములా వేసేయడం. ఫార్ములా ఆల్రెడీ రాసి పెట్టాను, హార్మోనిక్ మీజ్ ఈక్వల్ టు ఎన్ బై సిగ్మా 1/x. ఎన్ అంటే ఎంత, ఇక్కడ 8, సిగ్మా 1/x అంటే ఇది 103.4672. ఇది క్యాలిక్యులేట్ చేద్దామా, 8 డివైడెడ్ బై 103.4672 అంటే మనకు ఆన్సర్ 0.077 ఇంత వచ్చింది ఆన్సర్. ఇదేంటి, హార్మోనిక్ మీన్ ఆన్సర్. ఓకే, క్లియరే కదా. ఏం లేదు, చిన్నపిల్లలు కూడా చేస్తారు ఈ క్యాలిక్యులేషన్. ఏముంది, మనము ఫార్ములా తెలుసు, ఎన్ బై సిగ్మా ఆఫ్ 1/x అనేసి, ఎన్ తెలుసు, ఎన్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తాం, 1/x కావాలి కదా, 1 డివైడెడ్ బై x అని ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ 1 తోటి డివైడ్ చేస్తాము, 1 డివైడెడ్ బై 1, 1 డివైడెడ్ బై 0.5 అని ప్రతి ఒక్కటి చేసుకుంటూ ఈ టోటల్ వేసాము. ఇంకేముంది, ఫార్ములాలో పెట్టాము 8 డివైడెడ్ బై ఇది. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, క్లియర్ కదా. క్లియర్ అయితే మీకు ఒకటి హోంవర్క్ ప్రాబ్లం, ఇది ఇండివిజువల్ సిరీస్లో ఏమిచ్చాడు, ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు. ఎక్స్ వాల్యూస్ చూడండి ఎలా ఉన్నాయి. ఎట్లా ఉన్నా కానీ మనం చేయాల్సింది 1/x చేస్తాము, తర్వాత ఫార్ములాలు అప్లై చేస్తాము. మీ ఆన్సర్ 0.00733, ఓకే, 0.00373 ఈ ఆన్సర్ రావాలి. ఎంతమందికి వచ్చింది కామెంట్ బాక్స్లో రాయండి. ఇది ఇక్కడ దాకా ఇండివిజువల్ సిరీస్. ఇప్పుడు డిస్క్రీట్ సిరీస్కి వెళ్ళిపోదాం. డిస్క్రీట్ సిరీస్లో మనకు ఫార్ములా తెలుసు, ఎన్ బై సిగ్మా ఎఫ్ ఇంటూ 1/x కదా. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ అంటే ఎంత, టోటల్. ఇది ఈ టోటల్ చేస్తే 120 వచ్చింది. నేను ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాను, ఇంతకుముందు ఇంగ్లీష్లో చేశాను కాబట్టి. సో ఎన్ అంటే ఈ టోటల్ 120. మనకి ఇంకేం కావాలి, ఫ్రీక్వెన్సీ ఇంటూ 1/x. ఫస్ట్ 1/x కనుక్కుంటే తర్వాత ఫ్రీక్వెన్సీ ఇంటూ 1/x ఈ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. కాబట్టి నేను ఫస్ట్ 1/x ఒక కాలం పెట్టాను, తర్వాత ఫ్రీక్వెన్సీ ఇంటూ 1/x, ఈ రెండు మల్టిప్లై చేయడానికి ఇది ఎఫ్ ఇంటూ 1/x. ఈ రెండు కాలమ్స్ మనం క్యాలిక్యులేటర్లో చేసేద్దాం ఫటాఫట్గా. సో ఇక్కడేంటి, 1/x కదా, దీన్ని మనం 1 డివైడెడ్ బై 10, 1 డివైడెడ్ బై 10 అంటే 0.1 వచ్చింది. అలాగే 1 డివైడెడ్ బై 20, 0.05. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా దీన్ని మనము 1/x అంటున్నాం, ఇది కాదు, ఫ్రీక్వెన్సీ కాదు. ఓకే, కొంచెం క్యాలిక్యులేషన్స్ కేర్ఫుల్గా ఉండండి. ఇక నెక్స్ట్ 1 డివైడెడ్ బై 25, 0.04. నెక్స్ట్ 1 డివైడెడ్ బై 40, 0.025. నెక్స్ట్ 1 డివైడెడ్ బై 50 కదా, 0.02. తర్వాత ఏం చేస్తాం, ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఓకే, 20 ఇంటూ 0.1, మెమరీలో వేసేస్తున్నాను, మనకు క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి, 2 వచ్చింది. నెక్స్ట్ 30 ఇంటూ 0.05, 1.5. నెక్స్ట్ 50 ఇంటూ 0.04 అంటే 2 వచ్చింది ఇది. నెక్స్ట్ 15 ఇంటూ 0.025, 0.375. అదేవిధంగా 5 ఇంటూ 0.02, 0.1. ఈ టోటల్ చేద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎం ప్లస్ అని మెమరీలో వేసాను, ఎంఆర్ అని నొక్కితే మనకు టోటల్ వచ్చేస్తుంది. టోటల్ 5.975 ఇది వచ్చింది. ఇంకేముంది, ఫార్ములా వేసేద్దాము. ఇప్పుడు హార్మోనిక్ మీన్ ఫార్ములా నేను ఆల్రెడీ పైన రాశాను కాబట్టి నేను మళ్ళీ రాయట్లేదు.
హార్మోనిక్ మీన్ ఫార్ములా ఏంటి? ఎన్ బై సిగ్మా ఎఫ్ ఇంటూ 1/x. ఎన్ అంటే ఎంత? 120 బై ఇది ఎఫ్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ 1/x కదా, ఇది వచ్చింది కదా 5.975. ఇప్పుడు చూద్దాం 120 / 5.975 ఎంత వచ్చింది? 20.08 ఈజ్ ది ఆన్సర్. మన ఆన్సరు డబ్బాలు వేస్తాను మంచిగా. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. క్లియరే కదా? ఇది వచ్చాక తర్వాత ఇది అర్థమైతే కనుక మీకు ఒక ప్రాబ్లం హోంవర్క్, ఇది మీ హోంవర్క్ ప్రాబ్లం. ఓకే, ఎక్స్ ఎఫ్ ఇచ్చాడు, సేమ్ లైక్ ఇక్కడలాగానే ఎక్స్ ఎఫ్ ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేస్తాము? 1/x అంటాము, తర్వాత ఫ్రీక్వెన్సీ ఇంటూ 1/x అంటాము, ఫార్ములాలు వేస్తాము, అయిపోయింది. ఆన్సర్ అయితే మీకు 13.5 రావాలా. ఎంతమందికి వస్తుంది చెప్పండి నాకు 13.5? ఏం లేదు, ఇది చాలా సింపుల్ ప్రాబ్లము. కొంచెం క్యాలిక్యులేషన్స్ ఈజీగా కొంచెం అర్థం చేసుకుంటే ఈజీనే. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. 70% అర్థమైపోయినట్టే హార్మోనిక్ మీన్. ఇక మిగిలింది కంటిన్యూస్ సిరీస్లో హార్మోనిక్ మీన్, దట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. బై ద వే, ఈ వీడియోస్ అన్నీ మీరు చాలా కష్టపడి చూస్తున్నట్టున్నారు, నేను కష్టపడి చేస్తున్నాను, మీరు కూడా కష్టపడి చూస్తున్నారు. ప్రాక్టీస్ చేయండి బాగా. అండ్ ఎవరైతే కామర్స్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి కష్టపడుతున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, స్పెషలీ స్టాటిస్టిక్స్. అయితే స్టాటిస్టిక్స్ అన్నాగానే మ్యాథ్స్ అమ్మో మ్యాథ్స్ అంటే భయపడి మేము కామర్స్లోకి వచ్చాము మళ్ళీ ఇదేంటి అంటారు. చాలా ఈజీ స్టాటిస్టిక్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా క్లాసు, చాలా ఈజీ. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఎప్పటికప్పుడు మెయిన్గా ఫార్ములాస్ అవన్నీ రాసుకొని క్లియర్గా నేర్చుకోండి, అంతే, ఏం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. ప్రాక్టీస్ బాగా చేయండి, వీడియోస్ చాలామందికి ఫార్వర్డ్ చేయండి, ఫ్రీ కదా. మనం చేసేది ఏముంది, ఇట్లా నొక్కినామంటే షేర్ అయిపోయే యూస్ చేసుకొనియండి, చదువుకొనియండి వాళ్ళని కూడా. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. అది హార్మోనిక్ మీన్ కంటిన్యూస్ సిరీస్. ప్రాక్టీస్ బాగా చేస్తుండండి. గుడ్ లక్.